రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలపై కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో అకాల వర్షాలు తదనంతర పరిస్థితులపై సీఎం సమీక్షించారు. తడిసిపోయిన ధాన్యం కొనుగోలుకు పౌర సరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. భారీ వర్షాలతో జిల్లాలో రైతులు పండించిన పంటలు దెబ్బతిన్నాయి. చాలా ప్రాంతాల్లో ధాన్యం తడిసిపోగా ఇతర పంటలు నీటిపాలయ్యాయి. వర్షాల కారణంగా తడిసిన రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం రైతులు నష్టపోకుండా చూడాలన్నారు. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. సపోజ్ ఎయిర్ రేన్స్ స్టాప్ అయితే 2 డేస్ గ్యాప్ ఇచ్చి కనీసము 10th గాని 11th నుంచి మేము సర్వే మొదలు పెడతాం. దాని తర్వాత 1 వీక్లో సర్వే చేసి ఇంకొక 1 వీక్లో సోషల్ ఆడిట్ చేసి బహుశా రెయిన్స్ స్టాప్ అయిన తర్వాత 15 రోజుల లోపల మేము ఫైనల్ లిస్ట్ తీసుకొని వచ్చేస్తాం. సో ప్రతి రైతుకి ఒక రైతు కూడా మిస్ అవ్వకుండా ఎన్యూమరేట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది, అది మేము చేస్తాం. మరోవైపు హార్వెస్టింగ్ చేసి ఉన్న ధాన్యం ఎక్కడున్నా వర్షాల బారి నుంచి వాటిని కాపాడటానికి చేపడుతున్న చర్యలను మరింత ముమ్మరం చేయాలన్నారు సీఎం. కొనుగోలు కేంద్రాలు, ఆర్బీకేలు, రైతుల వద్ద ఎక్కడ ధాన్యం నిల్వలు ఉన్నా వాటిని వెంటనే అందుబాటులో గొడౌన్లు, ఇతర ప్రభుత్వ భవనాల్లోకి తరలించాలన్నారు. ఎన్యూమరేషన్ ప్రక్రియను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే ఎవరు ఏ రైతు కూడా డిస్ట్రెస్ సేల్ అనేది జరగకూడదు. అంటే తక్కువ ధరకి ఏ రేటు వస్తే ఆ రేటుకి అమ్ముకునేటటువంటి పరిస్థితి రాకూడదు. ఏవైతే ప్రైవేట్ రైడర్సు, మిల్లర్సు వీళ్ళు కూడా మద్దతు ధర కన్నా పైకి ఎక్కువ ఇచ్చి కూడా కొనుగోలు చేసే పరిస్థితిని కల్పించాలి. ఒకవేళ అలాంటి పరిస్థితి లేనప్పుడు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ స్టెప్ ఇన్ అయ్యి ఏ రైతు కూడా మద్దతు ధర కోల్పోని పరిస్థితి ఉండకూడదని చెప్పి అన్నారు. ఆ రకంగానే మనం ఈ కొనుగోలు కార్యక్రమాన్ని చేస్తున్నాము. రైతులకు పూర్తి స్థాయిలో అధికారులు అండగా నిలవాలని, నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. పరిహారం అందలేదన్న మాట ఎక్కడా వినపడకూడదన్నారు. రైతుల ఇబ్బందుల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేయాలని, రైతుల ముఖంలో చిరునవ్వు కనిపించేలా చర్యలు ఉండాలన్నారు. నష్టపోయిన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో సామాజిక తనిఖీ కోసం పెట్టాలని స్పష్టం చేశారు సీఎం జగన్.